ఈనాడు జాబ్స్ అయితే అందరికీ దొరకవు. ఈ మధ్య కొన్ని కంపెనీస్ వచ్చాయి, కొన్ని బిజినెస్లు వచ్చాయి, ఇది పర్లు ఆయన అని చెప్పేసి, గ్రీన్ గ్లోరీ అని చెప్పేసి, ఇలాంటి వాటిలో క్రైస్తవులు జాయిన్ అవ్వచ్చా? ఇందులో ఏమైనా బిజినెస్ లాగా దీన్ని ఉపయోగించుకోవచ్చా? అసలు దీంట్లో ఇన్వాల్వ్ కావాలన్నా వద్దా అంటూ కొందరు అడిగారు. మీ నుంచి ఆన్సర్ అడుగుతా ఉందో చెప్పండి సార్. ఇప్పుడు అది ఆధ్యాత్మికమైనది కాదు, పాప పుణ్యాలకు సంబంధించింది కాదు, ఆర్థిక లాభము ఆర్థిక నష్టం అనే దాని విషయంలో మనం ప్లానింగ్ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గ్రీన్ గ్లోరీలో నేను కూడా సభ్యునే, నాకున్నటువంటి విస్తారమైనటువంటి ఫాలోయింగ్ మిత్ర బృందము, నాకు మిత్రులు, నాకు అభిమానులైన వాళ్ళు వేలు దాటి లక్షల సంఖ్యలో ఉన్నారు. కనుక గ్రీన్ గ్లోరీ అనేది త్రూ పోస్టల్ డిపార్ట్మెంటే జరుగుతుంది, అందులో మోసం ఏమి ఉండదు. పోస్టల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, సో మోసం ఏమి ఉండదు. ఎవరు ఎవరికి ఎంత మనీ ఆర్డర్ చేస్తున్నారో అంత రికార్డులో ఉంటుంది. కనుక గ్రీన్ గ్లోరీలో నేనున్నాను, నేను కూడా ముందు కట్టాను, తర్వాత నాకు మళ్ళీ అప్పుడప్పుడు డబ్బులు వస్తున్నాయి. దాంట్లో నష్టమే లేదు, వేరేవన్నీ వేరు, ఇది వేరు. ఇకపోతే ఇంతకుముందు ఆమ్వే అనేది ఒకటి వచ్చింది, మల్టీ లెవెల్ మార్కెటింగ్, క్వాంటము, తర్వాత మల్టీ లెవెల్ మార్కెటింగ్లో డిఎక్స్ అని ఒకటి, హెల్త్ ప్రోడక్ట్స్, హెల్త్ అండ్ వెల్త్ కలిసి ఉంటాయి అనేది. ఇంకా బోలుడు అలాగా, మరి ఇప్పుడు ఇండస్ వివా అనేది ఒకటి వచ్చింది, ఐ పల్స్, ఐ కాఫీ అనే, అది ఒక హెల్త్ ప్రోడక్ట్. నాకు సహజంగా నేను నమ్మేది ఏంటంటే, మనిషికి పరిశుద్ధత ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. చాలా పరిశుద్ధమైన వాడు ఆరోగ్యం లేకపోయినా దేవుని సేవ చేయలేడు, ఆరోగ్యవంతుడైన వాడు పరిశుద్ధత లేకపోయినా దేవుని సేవ చేయలేడు. పరిశుద్ధత ఆరోగ్యము రెండు ఉన్నవాడు కాస్త చేతిలో నాలుగు డబ్బులు కూడా పట్టుకుంటే దేవుని పని ఉధృతంగా చేయగలడు. అది కనుక ధనమూల మితం జగత్, మనకి ఏదైనా లీగల్ మనీ, ఇప్పుడు మనీ కొరకు ఇల్లీగల్ యాక్టివిటీస్ మనం చేయలేము, చేయకూడదు. యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఈస్ లీగల్ పర్మిటెడ్ బై ద గవర్నమెంట్, ఇట్ ఈస్ వైట్, వి డిక్లేర్ ఇట్ ఆన్ ద పేపర్, వి పే ట్యాక్సెస్, దాంట్లో తప్పేమీ లేదు. ఇది చేయొచ్చా మనము అని అంటే, అవన్నీ నేను చేశాను, కొన్ని చోట్ల లాభం కలిగింది, కొన్ని చోట్ల చేతులు కాలినాయి. అయితే న్యాయపీఠం ముందు దేవుడు ఎక్కడికైతే కాదు. అది ఒక ఫెయిత్, ఒక విశ్వాసం, ఒక ఆశ ఏంటంటే, దేవా నువ్వు నాకు డబ్బులు ఇస్తే నీ సువార్త కొరకు వాడతాను, ఇవ్వకపోతే నాకు ఉన్నంతలోనే చేస్తాను. అలాగే దాని పెద్ద ఆధ్యాత్మిక రహస్యాన్ని నేను తీసుకోవద్దు. జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, డబ్బులు సంపాదించండి, దశమ భాగాలు పంపించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి నన్ను దీవించును గాక. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.